లోకమంత తెలుసు, ప్రపంచమంతా తెలుసు ఎవడు కాల్పులు చేసిండో, ఎవడు కారకులని. ఇంకా మనం 17 సంవత్సరాల తర్వాత కూడా అడుగుతాం. ఇంతకాలం సమైక్య పాలనలో ఎవరు ఎన్ని డిమాండ్ చేసినా అది సాధ్యపడలేదు. ఒక చిరు ఆశ తెలంగాణ రాష్ట్రంలో దీనిపైన రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, చట్టాలు ఉన్నాయి, తప్పు చేసిన వాడిని శిక్షించాలన్నటువంటి చట్టాలు ఉన్నాయి. కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా గద్దరన్న పైన జరిగినటువంటి కాల్పుల పైన న్యాయ విచారణ చేసి దోషులను పట్టుకొని శిక్షిస్తారన్నట్టు ఒక చిరు ఆశ మనలో ఉంది. కానీ నాకైతే నమ్మకం విశ్వాసం లేదు, రేపు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ నిర్ణయం తీసుకుంటారన్నట్టు నమ్మకం విశ్వాసం లేదు. మరి బిల్లనైతే ఈ ముఖ్యమంత్రిని అయితే ఒక క్షణంలో వేసేస్తాను అంటున్నాడు లోపల, కానీ ఎవడు ఆడగాదు ఇక్కడ, ఎవడైతాడు ఇక్కడ అయ్యటోళ్ళు ఎవరు లేరు. సరే అవుతాడా, సంతోషమే. గంట చక్రపాణిని ముఖ్యమంత్రి కావాలన్నారు, కానీ ఎంపీని కావాలని చూస్తున్నారు కొంతమంది, ఎంపీ కావాలని చూస్తున్నారు. మరి గంట చక్రపాణిని ఎంపీ కావాలని చెప్పుకున్నాడు, సంతోషం. గంట చక్రపాణి మిగిలిపోయాడు మనకు, ఎంపీ అయితే మిగిలకుండే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదో జరిగిపోతుంది, ఏమో అవుతుంది, అన్నీ సవ్యంగా జరుగుతుంది, తెలంగాణ స్వర్గసీమ అవుతుందని ఆశలు అయితే ఎవరికి లేవు. మళ్ళీ ఇట్లాంటి సభలే జరుగుతాయి, ఇట్లాంటి పోరాటాలు జరుగుతాయి, ఇట్లాంటి జేఏసీలు ఉంటాయి, ప్రజల గొంతులై మాట్లాడాల్సి వస్తుంది, అది తప్పదు. సమైక్య పాలనకి తెలంగాణ పాలనకు ఉన్నటువంటి తేడాను ఒక క్షణం మనం గమనిస్తే ఒక రకంగా అయితే నాకైతే భయంగా ఉంది. సమైక్య పాలన అనేది క్యాపిటలిస్టిక్ సొసైటీ ద్వారా వచ్చినటువంటి పాలన, పెట్టుబడిదారి వ్యవస్థ. కానీ రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయే ప్రభుత్వం ఫ్యూడలిస్టిక్ సొసైటీ ద్వారా ఏర్పడే ప్రభుత్వం. మరి క్యాపిటలిస్టిక్ సొసైటీకి ఫ్యూడలిస్టిక్ సొసైటీకి ఎంత తేడాలు ఉంటాయో మనం చూస్తాం. మరి మనం అనుకుంటున్నటువంటి సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ, ప్రజలు కోరుకుంటున్నటువంటి తెలంగాణ, పచ్చని తెలంగాణ ఏర్పడాలంటే మళ్ళీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం తప్పదని నేను కోరుతూ, ఇప్పటికైనా మీ ఉద్యోగుల జేఏసీ నుంచి దేవిప్రసాద్ అన్న కూడా మాట్లాడతాడు, ఉద్యోగుల జేఏసీ నుంచి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నుంచి రాబోయే ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేదంటే ఆ ముఖ్యమంత్రి ఎవడైనా ఈ విచారణ న్యాయ విచారణ కమిటీకి మొట్టమొదటి సంతకం చేస్తాడని చేయాలనే డిమాండ్ ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి తమ్ముడు భాస్కర్ అడిగినటువంటి సంఘటన, దానిపైన తప్పకుండా సుదీర్ఘంగా చర్చించుకుందాం. ఎవరికి అన్యాయం జరగకుండా ఒక ప్రతిపాదన రాబోయే ప్రభుత్వం ముందు చేద్దాం. ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది ఎట్లా ఉండాలి, ఏ రీతిలో ఉండాలి అన్నటువంటి విషయం పైన ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా మేము మాట్లాడుకుంటాం. దానిపైన ఒక విధానమైనటువంటి ప్రకటన ఎంప్లాయీస్ జేఏసీ నుంచి వస్తుందని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. జయ తెలంగాణ.